సో ఇండియా నుంచి పార్సల్ వచ్చింది, హౌస్ వార్మింగ్ పేపర్ అని చెప్తే కదా, సో ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. 2 డేస్ అవుతుంది వచ్చి, ఓపెన్ చేయలేదు. ఈరోజు ఓపెన్ చేస్తున్నాను. అండ్ యా ఏమేమి వచ్చాయో చూద్దాం. మొత్తం వచ్చేసి ఒక 64 కేజెస్ అనుకుంటా. మీకు చూపిస్తాను, అంటే మరీ డీటెయిల్గా చూపించాను ఎందుకంటే డెకరేషన్ చేసే టైంలో మళ్ళీ చూపిస్తాను కాబట్టి. ఈరోజు ఏంటంటే జస్ట్ అలా కొన్ని కొన్ని చూపిస్తాను. ఫస్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇంకా నా సైడ్ ఇదొక బాక్స్ ఉంది, ఇంకొక బాక్స్ కూడా ఉంది. సో ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి ఉన్నాయి, ఏంటంటే గుమ్మానికి కడతారు కదా అలాంటివి ఒక రెండు అనుకుంటా. సో ఇలా ఉన్నాయి గుమ్మానికి కట్టేవి, గడప కట్టారు కదా. సో అవి ఇవి వచ్చేసి 2 ప్యాక్స్. వీటిని ఇలాగే మళ్ళీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట, ఇలా రంగోలీ లాగా చిన్నది ఇలా పంపించారు. ఇలా ఉంటుంది, కొంచెం అడిగిపోయింది. ఇదేంటంటే స్టిక్కర్ తీసి మనం స్టిక్కర్ తీసి పెట్టుకోవచ్చు. ఈ కలర్ కాంబినేషన్ ఇలా ఉందన్నమాట. ఒక చిన్న దీపం లాగా వచ్చి చుట్టూ ముక్కు వచ్చింది. ఇది కూడా ఎక్కడ పెట్టాలో చూస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూపిస్తా, ఇది దీంట్లో ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే హౌస్ వార్మింగ్ థీమ్లో ఇప్పుడు ఇలా చూపిస్తాను, ఇలా ఇస్తున్నారు కదా ఈ విధంగా. ఇది నేను ఇండియాలోనే ఒక పేజ్లో ఆర్డర్ చేశాను, ఆ పేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కావాలంటే ఇస్తాను. ఇలా ఉంది. అలాగే ఇక్కడ మనకి చిన్న బేబీ, ఇవన్నీ కూడా పెట్టాలి. అండ్ అలాగే తాంబూలం ఇట్లా ప్లేట్స్ పట్టుకోవడానికి ఉంటాయి కదా, సో అవన్నీ నేను ఒక్కొక్కటి చూపిస్తాను. ఇంకొక మేల్ డాల్, అలాగే ఫీమేల్ది కూడా ఒకటి వచ్చింది. ఇది వచ్చేసి మేల్ ఉందన్నమాట. సో మనం ఏంటంటే హ్యాండ్స్ ఇలా అనుకొని ఇప్పుడు ప్లేట్ చూపించాను కదా, సో ఇవి పెట్టుకోవచ్చు అంట ఇలా. సో ఇది ఒక సెట్ నేను ఆర్డర్ చేశాను. అలాగే ఫీమేల్ది కూడా ఉంటుంది చూద్దాం. ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఇలా కలుషం చెంబు, అలాగే బనానా లీవ్స్తో ఇవన్నీ కూడా ఈ సెట్ అనమాట. ఈ సెట్ అంతా కూడా ఒకటి ఇచ్చారు, అది నేను ఆ రోజు చూపిస్తాను. ఆ రోజు ఎలాగో చేస్తాను కదా. ఇంకా వాటికి సంబంధించిన ఏమైనా వస్తే నేను అక్కడ చూపిస్తూ అక్కడ పెడతాను. అండ్ అలాగే ఇది వచ్చేసి ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది కదా, ఒకటి రెడ్ కలర్ బ్యాక్ డ్రాప్ విత్ లోటస్, అలాగే లక్ష్మీదేవి అనుకుంటా. సో లక్ష్మీదేవి విత్ లోటస్తో నేను ఈ రెడ్ బ్యాక్ డ్రాప్ ఇచ్చాను. ఇది వచ్చేసి ఒక దగ్గర పెట్టాలి, అంటే బ్యాక్ డ్రాప్, ఈ బ్యాక్ డ్రాప్ ఎక్కడ పెడతానా అనేది చూస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి లోటస్. లోటస్ ఏంటంటే ఇలా హ్యాంగ్ ఇలా కొంచెం పెద్దది ఇచ్చాను. లోటస్ విత్ కింద పర్ల్స్, అలాగే చిన్న వైట్ ఫ్లవర్స్ వచ్చేలాగా ఇట్లా ఒక 6 సెట్స్ ఇలా ఇచ్చాము. ఇవొకటి ఉన్నాయంటే
ఇది వచ్చేసి ఫీమేల్ హౌస్ వార్మింగ్ ఫీమేల్ డవ్ అని అనుకుంటా. నా జడ చూడండి బాగుంది. నా శారీ ఇదే కాంబినేషన్ అంటే గ్రీన్. ఈ కలర్ కాకపోయినా ఇదంటే కలర్ మోస్ట్లీ కొంచెం లైట్ గ్రీన్ ఉంటుంది అన్నమాట. సో సో ఈ సెట్ అంతా నేను ఆ రోజు చూపిస్తా. అలాగే ఇవి వచ్చేసి ఏమైనా యూజ్ అవుతాయి ఎక్కడైనా అనేసి నేను ఇండియా అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఈ లోటస్లు జస్ట్ లోటస్ అంతే. సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ మనకి గ్రీన్ అలాగే రెడ్ బ్లూ కలర్లో ఉన్నాయన్నమాట. ఇవి ఇవి ఒక 22 or 24 ఉన్నట్టున్నాయి. సో ఇవి కూడా ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హౌస్ వార్మింగ్ థీమ్లోనే. ఇది ఇలా ఇంట్లోకి లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా దేవుడి విగ్రహం తీసుకొని వెళ్తారు కదా, సో దేవుడి పట్టాలు, సో అది తీసుకెళ్ళడానికి ఇలా ఇచ్చారనమాట. అది కూడా ఇక్కడ పెట్టేద్దాం. ఇవన్నీ వచ్చేసి నేను హౌస్ వార్మింగ్లో రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. సో ఆ రిటర్న్ గిఫ్ట్స్ నేను లాస్ట్లో చూపిస్తాను. ఇవి ఇవి యాక్చువల్గా చాలా ఇచ్చాను. అంటే ఇది అంటే బ్రేక్ అవుతాయేమో అనేసి కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చారు, పంపించారు మా పేరెంట్స్. సో అవి చూపిస్తాను మీకు. ఇది కూడా డెకరేషన్. ఇదేంటంటే లోటస్ కాదు, లిల్లీస్ విత్ లిల్లీ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా. సో ఇలా అనమాట లిల్లీ హ్యాంగింగ్స్. ఇవి కూడా డెకరేషన్కి యూజ్ చేద్దామని తీసుకున్నాను. ఇవి కూడా ఇవి అమెజాన్లో కాదు కానీ హైదరాబాద్లో మా అక్క తీసుకున్నారు. ఇవన్నీ దగ్గరలో వాళ్ళకి దగ్గరలో బేగం బజార్ అనుకుంటా. సో ఇవన్నీ అక్కడే తీసుకున్నారు స్టోర్లో. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే కలశాలు. ఇవి కూడా ఇండియా అమెజాన్లో తీసుకున్నాను నేను. ఇవి బాగున్నాయి, క్యూట్గా అని తీసుకున్నాను అనమాట. ఇలా ఒక 16 or 17 వచ్చాయి. బట్ వీటికి నేను ఎక్కడ యూజ్ చేస్తానో అనేది తెలీదు. సో డెకరేషన్ చేస్తూ ఉంటే ఐడియాస్ వస్తాయి కదా, సో అందుకని ఇలా ఇవి కూడా తీసుకున్నాను. ఇలా ఉన్నాయి ఇవన్నీ కూడా చిన్న చిన్నవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూపిస్తాను. ఇది వచ్చేసి వినాయకుడు. వినాయకుడు కూడా మేము అంటే హౌస్ వార్మింగ్ రోజు అలాగే తర్వాత అయినా కూడా మేము ఎప్పుడు మాకు అంటే బయటికి వెళ్ళేటప్పుడైనా ఇంట్లో లోపలికి వచ్చేటప్పుడైనా ఇట్లా బయటికి వెళ్ళి ఎప్పుడు మాకు దేవుడలా కనిపించాలి అనేసి ఇలా వినాయకుడిని పెట్టుకుందాం అనేసి మేము ఇండియా నుంచే వినాయకుడిని ఆర్డర్ చేసాము. ఇక్కడ ఏంటంటే చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. $300, $400 అలా ఉన్నాయన్నమాట. అంటే కొంచెం ఎక్కువ పెద్ద బిగ్ సైజే తీసుకోవాలంటే. సో అందుకనేసి ఎలాగో పార్సల్ వస్తుంది కదా అనేసి ఇండియా నుంచే తీసుకున్నామన్నమాట. సో నేను చూపిస్తాను వినాయకుడిని కూడా. అలాగే ఇది వచ్చేసి ఏంటంటే ఇంకొక బ్యాక్ డ్రాప్ అన్నమాట. సో ఇది వచ్చేసి కొబ్బరి చెట్టు ఆకులతో అలుతారు కదా, సో అలా ఆ థీమ్లో ఈ బ్యాక్ డ్రాప్ అన్నమాట. సో మొత్తం కూడా ఇదే మొత్తం కంప్లీట్గా ఈ ఇలానే ఉంటుంది ఇది. ఇది కూడా మేము 10x8 ఇచ్చినట్టున్నాము. సో చూద్దాం ఎక్కడ యూజ్ అవుతుంది అనేది. అంటే ఇప్పుడు హౌస్ వార్మింగ్కి కాకపోయినా ముందు ముందు కూడా ఏవో చేసుకుంటూ ఉంటాం కదా, సో అప్పుడైనా యూజ్ అవుతూ ఉంటాయనేసి మేము ఇంకా ఒక 3 ఆర్డర్ చేసినట్టున్నాం. బ్యాక్ డ్రాప్స్ ఒకటి రెడ్ అలాగే గ్రీన్. అండ్ ఇంకొకటి చూపిస్తాను, యా ఇక్కడే ఉంది చూపిస్తాం. ఇది వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ అనుకుంటా కాంబినేషన్. సో ఇదన్నమాట. ఇది కూడా లోటస్లు వచ్చి మధ్యలో వినాయకుడు వచ్చినట్టున్నారు. సో నేను చూపిస్తాను అది కూడా. అంటే హౌస్ వార్మింగ్ రోజు డెకరేషన్ చేసే విధంగా చూపిస్తాను దాన్ని ఓపెన్ చేసి. యా ఇదైతే ఇది బాగుంది కదా కలర్, యా చాలా బాగుంది గ్రీన్ అండ్ ఎల్లో. అండ్ ఇది కూడా
సైజ్ లోటస్ అలాగే విత్ హ్యాంగింగ్స్ ఇలా చూపించాను కదా, సో ఇవి వచ్చేసి స్మాల్ సైజ్వి. ఇందులో కొన్ని ఉన్నాయి. అండ్ అలాగే ఇవి వచ్చేసి ఇది కూడా ఒక డెకరేషన్ తీసుకున్నాము వైట్ విత్ పింక్ కాంబినేషన్లో. ఓపెన్ చేసి చూపించాల్సిందే, నేను ఇంత పెద్దది అనుకోలేదు. ఇది ఇది వచ్చేసి మీకు ఏమైనా ఐడియా వస్తుందా చెప్పండి, మీరు చెప్పండి మీకు ఏమైనా ఐడియా వస్తుందా ఇదేంటని. ఎస్, మా ఫ్రెండ్స్ కరెక్ట్గా గెస్ చేశారు. నేను ఇంత పెద్దది అనుకోలే, మా నాన్న చూపించినప్పుడు ఇంత పెద్దగా అనుకోలే, చిన్నదేమో అనుకున్నా. నేను ఇక్కడ నుండి చూస్తే చాలా పెద్దగా ఉంది. రెండు రోజులు పార్సల్ ఓపెన్ చేయకుండా తిన్నానంటేనే చాలా గ్రేట్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి బుద్ధుడు, అండ్ కలర్ వచ్చేసి సాఫ్రాన్ కలర్లో పంపించారు. అండ్ నేనైతే ఇది చాలా చిన్న సైజ్లో అనుకున్నాను, బట్ ఓపెన్ చేసి చూస్తే చాలా పెద్దగా ఉంది. అండ్ యా, ఇదైతే బాగుంది. సో ఇది కూడా డెకరేషన్ రిలేటెడే, నేను తర్వాత చూపిస్తాను. మా వినాయకుడు చాలా పెద్ద వినాయకుడు, అది చాలా పెద్ద వినాయకుడు, చూపిస్తాను అది రాత్ల. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవి వచ్చేసి గజమాల. ఇది వచ్చేసి ఎల్లో అండ్ పింక్ గజమాల. మేము ఈ గజమాలలో వచ్చేసి ఒక 3 ఆర్డర్ చేసాము. అండ్ ఎక్కడెక్కడ పెడతాము అనేది కూడా నేను డెకరేషన్ రోజు, అంటే డెకరేషన్ చేసే రోజు చూపిస్తాను. కొన్ని ఐడియాస్ ఉన్నాయి, సో అవన్నీ కూడా ఎలా అంటే అవుట్పుట్ ఎలా వస్తుందో చూడాలి. సో మీకు కూడా నేను తప్పకుండా అవన్నీ అప్డేట్ ఇస్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి ఇంకొక గజమాల అన్నమాట, వైట్ అండ్ రెడ్ కలర్ అని చెప్పాను కదా, మెరూన్ కలర్. అండ్ అక్కడక్కడ గ్రీన్ కలర్ కూడా వచ్చింది. సో ఇవన్నీ కూడా గజమాలలు. అండ్ ఇది వచ్చేసి వినాయకుడు. సో నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు వినాయకుడిని కూడా మేము ఇండియా నుంచే తెప్పించుకున్నామనేసి. సో ఇదే అన్నమాట, ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది కూడా చాలా పెద్ద సైజులో ఉంది, బట్ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బుద్ధుడు అలాగే వినాయకుడు ఇవి రెండు కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ యా, ఇంత పెద్ద విగ్రహం ఇక్కడ అంటే ఇంకా చాలా కాస్ట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్రాస్ మెటీరియల్తో ఉందన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను యా చూపిస్తాను. ఇది కూడా నేను ఇండియా నుంచే తెప్పించాను. అండ్ ఇది వచ్చేసి మేము లేపాక్షిలో తీసుకున్నాము. లేపాక్షిలో మొత్తం కూడా ఇలా ఇంకా అక్కడ అంటే స్టోర్కి వెళ్ళి తీసుకున్నారు. అండ్ అక్కడ చెప్పడం కూడా వాళ్ళు అందరూ యుఎస్కి ఇలా బాగా అంటే షిప్పింగ్ చేయించుకుంటారు అని చెప్పారనమాట. అంటే నాట్ ఓన్లీ వినాయకుడు బట్ అన్ని రకాలుగా రిటర్న్ గిఫ్ట్స్ అయినా అవన్నీ కూడా ఇక్కడ బాగుంటాయంట లేపాక్షిలో. నేను రిటర్న్ గిఫ్ట్స్ కూడా నేను ఇక్కడే తీసుకున్నాను. సో రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి అనేది కూడా వెయిట్ చేస్తూ ఉండండి, చూపిస్తాను, అంటే కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆవు దూడ. ఇది మనకి హౌస్ వార్మింగ్ టైంలో ఇంకా మనకు అవసరం కాబట్టి నేను ఇది కూడా ఇండియా నుంచే తెప్పించాను. ఇది కూడా కొంచెం పెద్ద సైజులో తెప్పించానన్నమాట. అండ్ యా, ఇంకా హౌస్ వార్మింగ్ టైంలో లోపలికి వెళ్ళేటప్పుడు ఆవు దూడ మనకి ఇక్కడ ఆవు దూడ రియల్గా అంటే అంత దొరకవు కాబట్టి మనం ఏంటంటే ఇలా ఒక బొమ్మ ఆవు దూడని పెడతాం కదా గుమ్మం దగ్గర లోపలికి వెళ్ళే టైంలో. సో అందుకనేసి ఇలా కొంచెం పెద్ద సైజులో మా పేరెంట్స్ పంపించారు. ఇది కూడా చూడండి, నేను చూపిస్తాను ఓపెన్ చేసి ఎలా ఉందనేది. సో ఇది వచ్చేసి వైట్ కలర్లో ఈ అంటే ఈ టైప్ ఆఫ్ ఇంకా ఆవుతుడు అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా లేపాక్షిలోనే తీసుకున్నాం మేము. లేపాక్షిలో ఏంటంటే మనకి వాళ్ళు
ఇంకా మనం అడిగితే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మొత్తం ప్యాకింగ్ కూడా చేసిస్తారు. అంటే ఇప్పుడు అది డిఫరెంట్ మెటీరియల్ కాబట్టి బ్రేక్ అవుత్ అంటే ఇప్పుడు మనకి షిప్పింగ్లో వచ్చేటప్పుడు కొంచెం బ్రేక్ అవుతుంది కదా. సో అలా కాకుండా వాళ్ళు బబుల్ ర్యాప్ ఎక్కడెక్కడ పెట్టాలి అదంతా కూడా చాలా నీట్గా ప్యాకింగ్ కూడా చేసేసి మనకి షిప్ చేశారు. అంటే జస్ట్ ప్యాకింగ్ చేసి పేరెంట్స్కి ఇస్తే ఇంకా మా పేరెంట్స్ షిప్ చేశారనమాట. అండ్ ఇవి వచ్చేసి విడిగా నేను ఫ్లవర్ హెడ్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి కూడా నేను దగ్గరలో ఉన్న స్టోర్లోనే తీసుకున్నారు మా పేరెంట్స్. అండ్ ఇవి వచ్చేసి నేను ఇప్పుడు కనిపిస్తున్న రెడ్ కలర్ అండ్ అలాగే క్రీమ్ కలర్లో తీసుకున్నాను, మరి వైట్ కాకుండా క్రీమ్ కలర్లో తీసుకున్నాను. సో ఇవేంటంటే నేను మెయిన్ డెకరేషన్ అంటే పూజ ఎక్కడైతే జరుగుతుందో ఆ పూజ డెకరేషన్లో నేను ఒక ఐడియా నాకు ఉంది నేను ఎలా చేయాలి అనేది, అంటే డెకరేషన్. సో అక్కడ ఇవి యూజ్ అవుతాయని నేను ఇవి తీసుకున్నాను అన్నమాట. సో నేను పింట్రెస్ట్లో చూశాను, ఇన్స్టాలో చూశాను. నేను అంటే ఏమి డెకరేషన్ అనేది నాకు ముందుగానే తెలుసు కాబట్టి నేను నాకు వాటికి ఏమేమి అవసరం కావాలో అవన్నీ కూడా నేను ఆర్డర్ చేశానన్నమాట. సో అందులో ఒకటి ఈ ఫ్లవర్ హెడ్స్ కూడా ఇలా మెరూన్ అండ్ క్రీమ్ కలర్లో ఇచ్చాను. ఇందాక మెరూన్ చూపించాం కదా, ఇవి వచ్చేసి వైట్ ఫ్లవర్స్. ఇవేంటంటే మేము మెయిన్ డెకరేషన్ పూజ డెకరేషన్ ఉంటుంది కదా, సో అది ఒకటి అనుకుంటున్నాము. సో అది వర్కౌట్ అయ్యి వాటి కోసం ఇలా సెపరేట్గా మేము ఫ్లవర్ హెడ్స్ తీసుకొని వచ్చాము. అంటే పంపించారు ఇండియా నుండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో గజమాల వైట్ మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో, వైట్ ఎక్కువగా ఉంది ఇందులో. సో ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుంది, అలాగే చూడడానికి కూడా బోర్ కొడుతుంది కాబట్టి నేను ఏంటంటే ఇది పార్ట్ 1గా పెట్టాను. పార్ట్ 2 వీడియో కూడా నేను పోస్ట్ చేసి పెడతాను, చూస్తూ ఉండండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.